ఎరా ఇంట్లోనే ఉన్నావా అయితే సరిగ్గా టైం కి వచ్చాం చెల్లెమ్మ బావున్నావా ఆ బావున్నా నన్నయ్య అబ్బ అక్కడ పెట్టండి బాబు మనల్ని రా కూర్చో ఏ మోహన్ పడకు ఆ వందరు గారు కూర్చునారా సంకు ఆ మీ అందరిని కూర్చోండి తీసుకొని వస్తాడన్నయ్య కాఫీలో ఏం వద్దమ్మా మీ ఇద్దరితో మాట్లాడే పని ఉంది కూర్చోమ్మా పంతులు గారు మొదలు పెట్టొచ్చా అయ్యా ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు టైం ఉంది ఏంట్రా ఇదంతా అన్నయ్య గారు మాల్య ఇంట్లో లేదా తెలుసుగా వీడు మా అబ్బాయి సందీప్ నమస్తే అంకుల్ ఆ నమస్తే ఇంజనీరింగ్ చదువుతున్నాడు అన్నయ్య గారు చిన్నప్పటి నుంచి మాల్య అంటే వాడికి చాలా ఇష్టం అన్నయ్య గారు మాకు కూడా ఈ మధ్య తెలిసింది మాల్య అంటే మా ఇద్దరు కూడా చాలా ఇష్టం అన్నయ్య గారు నువ్వు ఒప్పుకుంటే మాల్యని కోడలుగా కాదురా మా ఇంటికి కూతురుగా తీసుకెళ్తాను చెక్కే వరకు తెలియదు రాయిలో అందమైన శిల్పం ఉన్నట్టు నువ్వు నాలో చూసే వరకు తెలియలేదురా నాలోను ప్రేమించే మనసు ఉందని నువ్వే మాట్లాడవేరా తన గురించి మేము ఇంతవరకు ఏమీ ఆలోచించలేదు అన్నయ్య గారు ఉన్నట్టుండి ఇలా వచ్చి అడిగితే ఏం మాట్లాడాలో తెలియట్లేదు మాట్లాడేదే ఉందమ్మా వెతుక్కుంటూ వచ్చిన మంచి సంబంధం కాదనకండి మరి రాహుకాలం రాకముందే తాంబూలాలు మార్చుకోండి తొందరగా రారా తాంబూలాలు తీసుకుందాం ఐ లవ్ యు ఏం జరుగుతుందిరా ఇక్కడ ఏంటండి మీరు చేసింది పెద్ద మనిషి ఇంటికి వస్తే లేకనే చేసింది మధ్యలో మాట్లాడితే నరికేస్తాను ఏ ధైర్యంతో సంబంధం ఉండడానికి నా ఇంటి గుమ్మం తొక్కవరా నువ్వు అదేమిటండి ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉన్న తర్వాత ఇటువంటివన్నీ సర్వసాధారణం అయినా ఇందులో తప్పే ఉంది పసి పిల్లలరా వాళ్ళు ఇన్నాళ్ళు ఇంకా ప్రేమించే వయసు మెచ్యూరిటీ రాని చిన్న పసిపిల్లని అనుకున్నానురా కానీ నీ సిన్సియారిటీతో నాలో ప్రేమను పుట్టించావు నా కూతురికి జీవితంలో గొప్ప లక్ష్యం సాధించాలనే కలుంది పట్టుదలుంది అది సాధించే వరకు దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ రానివ్వను వస్తే ఊరుకోను పెళ్లి సంసారం గురించి ఆలోచించే వయసు రాదాంది పసిపిల్లరు ఇల్లు చదువు అమ్మ నాన్న ఇదేరా దాని ప్రపంచం ఇన్నాళ్ళు చదువు మా ఇల్లు అమ్మా నాన్న ఇదే నా ప్రపంచం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయిపోయావురా అది గొప్ప విజయాలు సాధించడం చూసి తండ్రిగా గర్వపడాలని కలగన్నానే కానీ గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకోవాలని ఆశపడలేదు అది ఇంట్లో లేనప్పుడు వచ్చావు కాబట్టి బతికిపోయావు నా కూతురు ఇంట్లో ఉండుంటే ఫ్రెండ్ అని కూడా చూడకుండా అడ్డంగా నరికేసేవాడిని ఈ క్షణం నుంచి నా ఊపిరి నా శ్వాస నా ఆలోచన నా అణువణువు నా సర్వస్వం నువ్వేరా ఇందుకేనా ప్రేమ ప్రేమ అని ఇన్నాళ్ళు నా వెంట పడింది దీనికోసం అబ్బాయిలు మాకిచ్చే లంచం కదా ప్రేమ ఒసే పిచ్చి గుండెల్లోంచి తన్నుకొచ్చే ప్రేమని కమ్యూనికేట్ చేసే ఎక్స్ప్రెషనేనే ముద్దంటే గెలిచినప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ కప్పుకి ముద్దు పెట్టుకుంటాడు అందులో కామ ఉంటుందా మనసు స్పందించి మనం చిన్నపిల్లలు ముద్దు పెట్టుకుంటాం ఇది అంతే దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదే పార్కులకి థియేటర్లకి అమ్మాయిని తీసుకొచ్చే కుర్రాళ్ళు కోరికల్ని తీర్చుకోవడానికి రావట్లేదే అదే కావాలనుకుంటే డబ్బు పడేస్తే మార్కెట్లో అంతకన్నా గొప్ప సుఖం దొరుకుతుంది మాల్యా నా ఫ్రెండ్స్ హాయ్ 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 నమస్తే నమస్తే అవును మీ బర్త్డే ఎప్పుడు నాది డిసెంబర్ 25th అది జీసస్ బర్త్డే గారా నేను కూడా అదే రోజు పుట్టారా ఎంద
ఎందుకలా అందరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటావు? బర్త్డే విషెస్ చెప్పడానికి బర్త్డే నాడు ఫోన్ చేసి ఊహించని విధంగా విషెస్ చెప్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.